ఆ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఆల్సో వి హ్యావ్ ఆ స్పెషల్ సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ ఏమిట కూడా మోహన్ బాబు గారే రివీల్ చేస్తారు ఇవాళ సో ప్లీజ్ వి విష్ నేను మాట్లాడే ముందు ఒక మంచి గుడ్ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ సీన్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఐమ్ సారీ సార్ ఐమ్ నాట్ సపోజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ my mother tongue is telugu. i don't know english. because of you, i'm speaking in english. yes, you're a wonderful artist. i like you. i love you. i have seen the movie. really fantastic. actually, i wanted to take you in my movie. we both must act. but vishnu has not given opportunity to me. you have given opportunity to vishnu. really, i appreciate. i love you.

స్టేజ్ మీదకి వచ్చేయండి ప్లీజ్ వెల్కమ్ అండ్ జాయిన్ అస్ బా పంచకట్టు అసలు మామూలుగా రాలేదు వెల్కమ్ వెల్కమ్ రాణా గారు నవ్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ నేను మాట్లాడుకున్నా నువ్వు వచ్చావు కదా కాదు మాట్లాడుతున్నాను నువ్వు సెవెన్కి వస్తా అన్నావు రేపు నాతో సినిమా చూస్తున్నావు కదా చూస్తున్నావా సార్ నమస్కారం సార్ నువ్వు నా కడ ముందు పుట్టినవాడు నువ్వు సినిమా నాతో చూస్తున్నావా ఉంది కదా తీస్తున్నావు నువ్వు సెవెన్ ఓ క్లాక్ అంటే నేను టెన్ ఓ క్లాక్ వస్తా కానీ నేను షూటింగ్ చేసేది మీ ఇంట్లోనే కదా మీరు ఎప్పుడు లేస్తే నేను అప్పుడే పెడతా కెమెరా ఇది ఇక్కడ వినిపించరా అంటే నేను తీసే సినిమా మీ ఇంట్లోనే సార్ మీరు ఎప్పుడు లేస్తే అప్పుడే కెమెరా పెట్టి ఎనివే నా కాజోల్ కవియర్ ఐ అప్రిషియేట్ హర్ నేను తెలుగులో మాట్లాడతాను అంటే మీ అందరికి తెలుసు ఆ అమ్మాయి ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసిందో ఎంత మంచి ఆర్టిస్ట్ అని అంటే ఈ సినిమాలో విష్ణువుకి అక్కగా అది వన్ సెకండా సిక్స్టీన్ సెకండా సార్ దీనిలో మ్యాడరిజం ఉంది అలా యాక్సెప్ట్ చేసిన దానికి హోల్ హార్టెడ్లీ ఐ విష్ యూ కాజ్ రియలీ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ యు ఆర్ ఐ అప్రిషియేట్ అండ్ ది ఫస్ట్ కాంబినేషన్ ఇన్ మై బ్యానర్ యు ఆర్ లైక్ మై డాటర్ ఐ అప్రిషియేట్ బికాస్ హౌ యూ బిహేవ్ ఇన్ ది సెట్ ఆల్సో ఐ అబ్జర్వ్డ్ and i enquired my son and vijay and some of the team people sir she is a wonderful artist i know your father also is there and i wish your parents why i call you friend you know number one you accepted as a sister of wisdom you are a heroine. if i am in your position i won't accept ఫస్ట్ అది రెండోది నీకు వివాహమైంది ఆ వివాహమైన శుభ సందర్భంలో నీకు సార్ ప్లీజ్ జాయిన్ కాజల్ గారి ఫాదర్ అండి ఎస్ ఈరోజు కాజల్ గారు హీరోయిన్ అంటే బిహైండ్ దట్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బై హిమ్ చాలా చోట్ల చూసాము ఎక్కడ ఈవెంట్స్ ఉన్నా ఎక్కడ షూటింగ్స్ ఉన్నా ఎప్పుడు కాజల్ గారితోనే ఉంటారు హీ ఆల్వేస్ బి బిసైడ్ హ్యాంక్ యూ అలాగే కళాకారులు అంటే నాకు బాగా ఇష్టం ఒక అమ్మాయి ఇంతకు ముందు వచ్చి పాట పాడింది కోమలి గారు కోమలి కోమలి గారు రావాలి ప్లీజ్ వాట్ వండర్ఫుల్ నా అమ్మాయి రైటర్ కూడా ఆ అమ్మాయి రైటర్ అండ్ సింగర్ నాకు డైమండ్ రతన్ బాబు చెప్పి ఇలాగ ఉందంటే ఒక కళాకారుణ్ణి మనం గౌరవించడం అనేది నా సంస్థకున్న గొప్పతనం అలాగే నా బిడ్డ కూడా గుర్తు చేసే డాడీ ఆ అమ్మాయిని పిలిపిద్దామా నెక్స్ట్ పిక్చర్లో మనం సాంగ్ ఛాన్స్ ఇద్దామని కోమలి రా ఏ ఊరు మీది ఏ ఊరు వరంగల్ చూసావా నువ్వు అనుకున్నావా నేను చేత కట్టుకో నేను పిలిపిస్తా చేత కట్టుకో నేను పిలిపిస్తా అనుకున్నావా నేను చూసావా నువ్వు అనుకున్నావా అనుకోలేదు సార్ అది కళాకారులు అంటే నాకు బాగా ఇష్టం అమ్మా మా సంస్థలో చాలా మందిని చాలా మందిని పరిచయం చేశాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము నేను కూడా చిన్న పల్లెటూరులో పుట్టాను కాబట్టి కళ అనేది ఎక్కడ ఉంటుందో ఆ సరస్వతి దేవి తెలియదు నీకు సరస్వతి దేవి వచ్చింది నెక్స్ట్ పిక్చర్లో నీకు ఒక మంచి సాంగ్ అవకాశం ఇస్తాను చాలా థ్యాంక్ యూ ముందుగా కాజలక్క ఒక మెరుపు తీగలా ఉన్నావక్క నువ్వు నాకు ఇంత గొప్ప మంచి అవకాశం ఇచ్చినందుకు ఇది నా తొలిమెట్టు అయినందుకు అలాగే ఆడపిల్లలను ఎంతో సాంప్రదాయంగా పెదరాయుడు సినిమాలో సార్ ఎంతో గొప్పగా చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నా జన్మ ధన్యమైందండి నేను ఇంతకుముందు మోసపోయానండి కానీ ఇప్పుడు గెలిచానండి మోహన్ బాబు సార్ దగ్గర గెలిచానండి చాలా సంతోషంగా ఉంది సార్ సార్ గారు రాణా ఆలస్యంగా వచ్చిన యు ఆర్ ఫ్యామిలీ ఐ లవ్ యూ ఐ లైక్ యూ ఇఫ్ ఐ సీ యూ బాహుబలే గుర్తిస్తుంది దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం నాకు ఆపర్చునిటీ వచ్చింది నేను గురించి రియలీ యూర్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఐ అప్రిషియేట్ నిజంగా ఈజ్ లైక్ మై సన్ ఎందుకంటే ఫ్యామిలీ రామానాయుడు గారి ఫ్యామిలీ అంటే నాకు బాగా ఇష్టం నాకు తొందరలో నాతో సినిమా కూడా తీస్తున్నాడు ప్రొడ్యూసర్ కూడా నాకు కాబట్టి రాణా మంచి వ్యక్తి ఇంకా గొప్ప నటుడు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అందరూ మాట్లాడారు ఫర్ ఎవరిబడి మాస్టర్ గారు అందరూ ఈ సినిమా మీ అందరికీ అందరూ చెప్పిన జీవితంలో ప్రతి వ్యక్తి మోసపోతాడు ఏదో విధంగా ఒక మోసపోతాడు నా వైఫ్ కూడా నాతో చెప్పింది ఏమండి మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను మోసపోయాను అని మరి ఎందుకు అన్నదో నాకు అర్థం కాదు కాబట్టి నేను మోసం చేశాను తను నన్ను మోసం చేసిందో నాకు తెలియాలి విష్ణువు తెలియాలి లక్ష్మి తెలియాలి మనోజు తెలియాలి ఏదో విధంగా ఎవరో ఒకరు ఏదో విధంగా మోసపోతూ ఉంటాం ఏ నేను ఎక్కడా మోసపోనురా నాకు మంచి తెలివితే ఎట్లున్నాయి అంటుంటాడు నా సంవే ఎక్కడో ఒక చోట అలాగే ఇది అత్యద్భుతమైన స్టోరీ కథ భారతదేశంలో నాకు తెలిసి ఇటువంటి స్కాము ఇంతకు ముందు జరగలేదనుకుంటాను ఫస్ట్ టైం ఎస్పెషలీ యూత్ కంప్యూటర్ నాలెడ్జి తెలిసిన వాళ్ళు ప్రతి రోజు చూడదగినటువంటి చిత్రం ఆ కంప్యూటర్లో నుంచి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారు మోస మోసం చేశారు అటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కథ ధైర్యం చేసి విష్ణు తీశాడు బాంబేకి వెళ్ళి దాదాపు వన్ ఇయర్ దాని గురించి రీసెర్చ్ చేసి కొంతమంది నాకు కావలసినటువంటి పోలీస్ అధికారులు కూడా బాంబేలో సహాయం చేశారు అంటే ఎందుకు మోసం చేశారు హీరో ఎందుకు హీరో సిస్టర్ మోసం చేసింది అంటే తండ్రులు ఒక చిన్న గుట్ ఒక గుడిసెలో ఉంటూ వాళ్ళు పడిన అవమానం చూసి భరించలేక అక్క తమ్ముడు ఎస్ మా తల్లిదండ్రులు ఇలా మోసగించబడ్డారు మోసపోయారు మనం కూడా మోసం చేయాలంటే ఎందుకు మోసం చేయాలి అంటే మోసం చేయాల్సిందే అని చెప్పి అక్క తమ్ముడు ఉన్న సీన్స్ మీ ఇద్దరు చేసినటువంటి సీన్స్ కంట్లు నీళ్లుచ్చిన ఇది ఎగ్జాజరేషన్ కాదు రానా రియలీ నేను అక్క తమ్ముడు సీన్స్ చూసి ఒళ్ళు జలధరించింది డైమండ్ రతన్ బాబు రియలీ థ్యాంక్స్ ఫర్ యూ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ ప్లస్ ఆ ఫ్యామిలీలో ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్లో తల్లిదండ్రుల కోసం చేసిన దానికి మోసం చేసేదానికి ఒక అర్థం ఒక పరమార్థం ఉన్నటువంటి చిత్రం ఇది ప్రతి ఒక్కరు సినిమా చూసి సెల్ఫ్ ట్రంపెట్ కొట్టుకుంటాం మా సినిమా అది ఇదేనే కానీ అత్యద్భుతమైనటువంటి కథను ఎన్నుకొని దాని తల్లిదండ్రుల కోసమని నువ్వు చేసినటువంటి పర్ఫార్మెన్స్ విష్ణు బిడ్డను సభలో పొగడకూడదనేది శాస్త్రం మీ అందరికీ తెలిసిందే వేరే రాసిగా పొగడాలట బాగా చేశాడని డైరెక్ట్గా చెప్పకూడదు నువ్వు బాగా చేసావు అని బాగా చేయకపోతే ఇంత మంచి నటుడు ఎందుకు అవుతాడు మీ అందరి అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ లైట్ ఆఫ్ చేశారంటే కాబట్టి మీ ఇద్దరి అక్క తమ్ముడు అంటూ ఉంటుంది ఏంట్రా పదిహేను సెకండ్లు ముందు పుట్టాను అందుకని అక్క అంటే గేమ్స్లో అంటే హండ్రెడ్ మీటర్స్లో కానీ అది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కానీ ఎక్కడైనా వన్ సెకండ్ ఒక బాస్కెట్బాల్లో ఒకే ఒక బాల్ వేస్తే చాలు విన్ అయిపోతాం యాఫ్ఐంటే యాఫ్ఐ ఒకటి అలాగా ఎన్నో నిదర్శనాలు చెప్తూ ఈ సినిమాలో ఒక మంచి ఒక కథను అత్యద్భుతంగా చేశారు సునీల్ శెట్టి పాత్ర కూడా చాలా అద్భుతం అలాగే తమ్ముడు రాజా రవీంద్ర మిగతా టెక్నీషియన్స్ మన గౌతమ్ రాజు గారు అలాగే ఇంగ్లీష్ పిక్చర్ ఇంగ్లీష్ డైరెక్టర్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే దానికి విష్ణువే సమాధానం చెప్పాలి బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదేమైనా మీరందరూ మార్చి నైన్టీన్త్ ఆ రోజు నేను పుట్టినరోజు అందుకని మార్చి నైన్టీన్త్ సెలెక్ట్ చేశాడు విష్ణు ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ ప్రతి ఆడపడుచు ప్రతి యూత్ ప్రతి ఒక్కరూ చూడదనటువంటి చిత్రం ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని హృదయపూర్వకంగా ఆ షిరిడి సాయినాథ్ని వెంకటేశ్వరిని కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్ ఫర్ ద టీమ్ వర్ ఎవ్రీబడి ఈజ్ ఆల్సో వండర్ఫుల్ ఆర్టిస్ట్ మన నవదీప్ నా నువ్వు చాలా గమంతగా చెప్పావు ఏంటిది చెప్పు ద రిలేషన్షిప్ బిట్వీన్ సార్ మీ పక్క నుంచి అని చెప్పాలంటే డైరెక్ట్ బులాకే ద రిలేషన్షిప్ బిట్వీన్ తెలుగు సినిమా అండ్ ఆడియన్స్ షుడ్ బీ లైక్ ఎ సినిమా థియేటర్ అండ్ థియేటర్ టికెట్ బట్ నాట్ లైక్ ఎ పైరేట్ అండ్ డివిడి వండర్ఫుల్ యూ యూస్ సెడ్ యూ నాట్ ఇస్ జోక్ ఆ డైలాగ్ని పెదరాయ డైలాగ్ని ఈ విధంగా చెప్పామంటే రియలీ ఐ అప్రిషియేట్ ఐ లవ్ యూ నువ్వు కూడా బ్యూటిఫుల్గా యాక్ట్ చేసావు మన ఇద్దరం నేను చెప్పాను ఏమైనా నేను ఆ సినిమాలు పెట్టుకోవాలనుకుంటానంటే అతను డబ్బులు అడుగుతూ అడుగుతాడు నేను డబ్బులు ఇవ్వండి చేస్తావా చేస్తావా ఓకే బెస్ట్ ఆఫ్ లక్ వర్ ఎవరి యాంకర్స్ నేను మిమ్మల్ని చూశాను చాలాసార్లు కానీ రియలీ ఐ అప్రిషియేట్ ఐ లవ్ యూ అండ్ యువర్ ఆర్గనైజేషన్ ఆల్సో టీంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఎస్పెషలీ మాస్టర్ ఎ వండర్ఫుల్ మాస్టర్ తమ్ముడు రాజా రవీంద్ర ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆ భగవంతుని ఆశీస్సులు పూర్తిగా ఈ సినిమాకు ఉండాలని ఈ మోసగాడు సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ విషింగ్ యూ గ్రేట్ హెల్త్ అండ్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో నంబర్ వన్ యారి అంటే ఆయనే గుర్తొస్తారు